అండ్ నేను విన్నది ఏంటంటే మీరు వేమన పద్యాలని మళ్ళా రిలీజ్ చేస్తున్నారు పాట రూపంలో, అంటే అందరినీ కొంచెం చైతన్యపరచడానికి అనుకోవచ్చు, సో కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పి ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే వేమన పద్యాలు ఎందుకు చేస్తున్నానంటే సార్, నేను ఈ శిలానీవే శిల్పినివే పాట చేసిన తర్వాత ఇంత స్పందన జనాలలోహో, అంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఉమ్మడి కుటుంబాలు కానీ మానవ సంబంధాలు కానీ ఒక రకంగా ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి మొత్తం. అంటే మనిషి ఒక పాట ద్వారా చాలా నేర్చుకుంటాడు, ఒక పాటని వింటూ చాలా ఇంప్రెస్ అవుతాడు, మనం కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాం పాటని. అట్లా నేనేమనుకున్నానంటే వేమన పద్యాలు మనం పాడుకున్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు అనే టెక్స్ట్ చదివేవాళ్ళు తెలుగు పండితులు కూడా. వాళ్ళకి ఏంటంటే గాత్రం ఉండకపోవచ్చు కదా, ప్రతి తెలుగు పండితుడికి ఉంటుందని లేదు కదా, వాళ్ళు నేర్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ వాళ్ళకి గొంతు సహకరించదు. అయితే నేను చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఒకటి రెండు పద్యాలే నాకు ఎంతో కంఠస్థం చేస్తే వచ్చేది. ఇప్పుడున్న అంటే రాబోయే జనరేషన్కి కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ పిల్లలకి ఇప్పుడు కూడా తెలుగు పద్యాలు ఉన్నాయి కావి, ఉప్పు కప్పురు నిన్న కూడా చూశాను ఒక మా చుట్టాలింటికి వెళ్తే పిల్లలు, అంటే వాళ్ళు ఎంత పాష్గా ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగులో ఉప్పు కప్పురం చదవాల్సిందే. అయితే నేనేమనుకున్నానంటే ఇవి డిజిటలైజ్డ్ చేయాలా, యూట్యూబ్లో పెట్టాలి పాట, ఇవి పెట్టడం వల్ల చాలామందికి ఉపయోగపడతాయి. ఆ అటువైపు పయనించిన చాలామంది టీచర్స్ నాకు ఫోన్ చేసి, మోహన్ గారు మీరు మంచి పని చేస్తున్నారు, ఎందుకంటే మా అందరికీ పిల్లలకి వినిపించడం కోసం మాకు ఈజీ అయింది డిజిటలైజ్డ్ చేయడం వల్ల. ఒక మంచి ఇనిషియేటివ్ ఇది. ఇనిషియేటివ్ అంటే మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఈ సమాజానికి మనము ప్రయాణం చేసే కళలు దీంట్లో ఏదో ఒకటి మనం వాళ్ళకి అందించాలనేది నా తాపత్రయంతో ఈ పాటలు చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది డిజిటలైజ్ చేస్తారు కదా, సో ఆ క్రెడిట్స్ అండ్ రైట్స్ మీ మీదే ఉంటాయా? నాకు యూట్యూబ్లో పెడుతున్నాను, అదేంటంటే యూనివర్సల్ కాబట్టి వేమన పద్యాలు అనేది ఎవరైనా చేసుకోవచ్చు కదా. నేను డిజిటలైజ్ ఇంతవరకు ఎవరు చేయలే, చూశాను నేను గూగుల్లో కూడా చూశాను, ఒక 100 పద్యాలు ఉంటాయి, 100-200 పద్యాలు, కానీ 5000 పద్యాలు ఉన్నాయి. అవును అవును, ఈ 5000 పద్యాలు చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. ఇప్పటికి 200 పైనే పాడాను, ఒక్కొక్కటి ఒక్కటి ఇట్లా జనాలకు రిలీజ్ చేస్తూ ఉన్నా. అలా 5000 పద్యాలు పాడాలనేది నా టార్గెట్ పెట్టుకున్నా, ఎంతవరకు వెళ్తామనేది తెలియదు కానీ డెఫినెట్గా అవ్వాలి, అవుతుంది. ఎందుకంటే చాలామందికి అవసరం, తర్వాత ఒక అవేర్నెస్ని మీరు చాలా ఈజీ వేలో ఆడియన్స్కి ఇస్తున్నారు. నేను చేస్తున్నారు వేమన గారి గురించి చదివాను, చాలా అసలు ఇంత గొప్ప కవి, తెలుగులో తెలుగువాడై ఉండి ఇంత గొప్ప కవిని మనం ఏదో పాడుతున్నాం, పిల్లలు పాడుతున్నాం, దాంట్లో చాలా చైతన్యం ఉంది, ఒక వాస్తవికత ఉంది, లైఫ్ లెసన్స్ ఉంటాయి. ఎస్ ఎస్, ఆ 3 లైన్లలో అంత గొప్పగా చెప్పిన కవి, హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అంత గొప్ప కవి తెలుగులో పుట్టిండు, మన తెలుగు రాష్ట్రంలో పుట్టిండు అంటే చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. దాన్ని నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ నేను వేమన గారికి. సో బేసిక్గా వేమన గారి శతకాలు అంతే కదా సార్ పద్యాలు, వేమన పద్యాలు ఈ అదర్ లాంగ్వేజ్లో కూడా కన్వర్ట్ చేసినా దాదాపుగా నాకు తెలిసి ఏంటంటే అన్ని భాషలలో వేమన పద్యాలు అంటే కన్వర్ట్ చేశారని నిన్న నేను. ఇంగ్లీష్ కవి ఆయన ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసి అవన్నీ వెలికి తీసింది ఒక ఇంగ్లీష్ కవి కదా, అందుకే వాటిని అన్ని కూడా మనం భవిష్యత్ తరాలకు అందించాలి. చాలామంది తెలియదు, అంటే కొన్ని పద్యాలే తెలుసు, మీరు కూడా విని ఉంటారు కొన్ని పద్యాలు, ఉప్పు కర్పూరం ఒకటి, మేడి పండు చూడు, తల్లిదండ్రులు అని ఇట్లా ఒక దాదాపుగా మనం నోటెడు ఒక 5-6 పద్యాల కంటే ఎక్కువ ఉంటాయి, ఎవరికైనా ఒక 10-12 అంతే ఆల్మోస్ట్ ఉంటాయి. కానీ 5000 పద్యాలు రాసిన అనేది చాలామంది తెలియదు కదా, అందుకే అంత గొప్ప కవి ఈ మనం ఉన్నప్పుడు, అంటే రేపు ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు కదా, మనం ఒక భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక మంచి ఉద్దేశమే, అంత మంచి వేరే చాలా మంచి ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. సో ఇది చాలా పెద్ద సక్సెస్ వచ్చి మీరు ఈ 5000తో పాటు ఇంకో 5000 ఎక్స్ట్రా మీ ఓన్ కంపోజిషన్లో చాలా పాటలు రావాలి, మీరు మూవీస్ కూడా చేయాలని కోరుకుంటున్నాను నేను. అంటే మూవీస్ చేస్తున్నా ఇప్పుడు, పొద్దు అనే ఒక సినిమా చేస్తున్నాను. ఏ సినిమా అండి? పొద్దు అనే సినిమా. ఆ సినిమాకి ఆల్రెడీ అశోక్ తేజ్ గారి పాటలు రాశారు, చేస్తున్నాను. సుద్దాల అశోక్,
మన ప్రేమరాజు గారు డైరెక్టర్ గారికి, అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సినిమా, రిలీజ్కి రెడీగా ఉంది. అలా మనం ఏంటంటే ఇప్పుడు సినిమా కోసమే వెయిట్ చేయాలి నేను, మీరు వచ్చి నాకు పాట చేయాలంటే చేస్తాను నేను. అంటే ఇమేజ్ ఈ పాట చేస్తే ఇమేజ్ వస్తుంది, ఈ పాట చేస్తే రాదు అని కాదు. ఇప్పుడు శిలానీమే లాంటి పాట నేను నా ఇమేజ్ కోసం కానీ అది నన్ను ఎత్తుకుంటూ వచ్చింది. కవిగారు ఏమన్నారంటే, జయరాజు గారు ఏమన్నారంటే, 10 మంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను ఈ పాట పట్టుకొని, కానీ 11 వాడి నువ్వే చూడబుల్ అనుకుని వచ్చాను అన్నాడు. నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను వంబు చేయకూడదు కదా, అందుకే ఆ పాటని అంత గొప్పగా చేయగలిగాం. సో మీరు చాలామంది ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అవుతున్న సాంగ్స్ ఇవన్నీ వింటారా మీరు? ఇప్పుడు చాలా కమర్షియల్ సినిమాస్, పెద్ద పెద్ద స్టార్ హీరోలు వింటారా? సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఈ మ్యూజిక్ కానీ, తర్వాత ఈ లిరిక్స్ కానివ్వండి, ఇవన్నీ మీ వరకు ఎలా అనిపిస్తుంది, అంటే పర్సనల్ ఒపీనియన్? అంటే మనం ఎవరిని తప్పట్లేము, అంటే ట్రెండ్ అనే ఒక వర్డ్ ఉంది, ట్రెండీగా ఉండాలి. ట్రెండీగా ఉండాలంటే ఏంటంటే, ఒకప్పుడు సాహిత్యం మీద విలువలు, సాహిత్యాన్ని మెయిన్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే బీట్ సాంగ్స్, బీట్ ఉంటే చాలు, అది బీట్ మీద మొత్తం వెళ్ళిపోతుంది. అసలు వాయిస్ కూడా ఇంపార్టెంట్ కాదు, అది బీట్ మీద వెళ్ళాలి, డీజే లాగా ఉండాలి, ఎగరటం కోసం పాట ఉండాలి అనేది ఇప్పుడున్న కల్చర్ మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఎంజాయ్ చేస్తానంటే, ప్రేక్షకుడు ఏదైతే ఎంజాయ్ చేస్తుండో దాన్ని చేయాలి. మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరైనా సరే, ఎవరైతే ఏదో ఇప్పుడు ప్రజల ఆనందం కోసమే మనం చేసేది, ఆలోచింపజేయటం కోసం, ఆనందించడం కోసం, కాబట్టి అది ఒక ట్రెండ్గా వెళ్తుంది. ఓకే మోహన్ గారు, ఒక చిన్న డౌట్ నాకు, అంటే చాలామందికి ఉంది, అంటే ఒక కామన్ ఆడియన్ అన్న ప్రతి ఒక్కరికి ఈ ఒక డౌట్ ఉంటుంది, పాట పాడాలంటే సింగర్ అవ్వాలా, అంటే పక్కాగా సంగీతం నేర్చుకోవాలా? అంటే కొన్ని పాటలు పాడాలంటే సంగీతం నేర్చుకోవాలి. అంటే గాయకుడికి సంగీతం అనేది పెద్ద సెట్, సంగీతం నేర్చుకోవటం వల్ల పెద్ద సెట్. అంటే స్వతహాగా వచ్చేది ఒకటైతే, నీకు శృతి తెలవాలి, తాళం తెలవాలి, భావం పలకాలి. కొన్ని పదాలు సంగీతం నేర్చుకుంటే ఆ చిన్న చిన్న నోట్ కూడా అలా అవలీలగా అందంగా పలకగలడు. కొంతమంది పలకలేవరు, హార్డ్గా ఉంటుంది పదం, అదే హార్డ్గా పలుకుతారు, అప్పుడు ఏమైంది వినటానికి వినసొంపుగా ఉండదు. కాబట్టి ప్రతి గాయకుడు కూడా సంగీతాన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా ఈజీ క్యాచింగ్ ఉంటుంది. మనం ఎక్కడన్నా ఏదైనా తప్పు పాడితే ఆ నోట్ ఇది కాదమ్మా ఇది అంటే టక్కన పాడేస్తారు. ఓకే, మీరు ఎక్కువ సాంగ్స్ చేశారు కదా, ఫీమేల్ సింగర్స్లో మీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు, అండ్ మీతో వర్క్ చేసిన సింగర్? మాతో వర్క్ చేసిన వాళ్ళు కాదు, నేను పాడించిన సింగర్ అంటే చిత్రమ్మతో పాడించాను నేను. చిత్రమ్మ చాలా గొప్ప సింగరు. అంటే ఇప్పుడు ఉన్న అంతకుముందు అంటే లతా మంగేష్కర్ చాలా గొప్ప సింగర్. ఓకే, గానకొక్కలు భారత సూపర్, చాలా గొప్ప సింగర్ అంటే అంటే నేషనల్ వైడ్గా ఆమె చాలా గొప్ప సింగర్. కాబట్టి అలాంటి సింగర్లు మళ్ళీ ఉండరు. అంటే నెక్స్ట్ జనరేషన్లో ఎవరైనా రావచ్చేమో కదా, అంటే ఇప్పుడు ఎవరైనా పాడొచ్చు కదా, అప్పుడు కొంతమంది పాడేవాళ్ళు అంటే సింగర్ అనేవాళ్ళు. ఇప్పుడు బాలుగారు ఉండు, జయదాస్ గారు ఉండు, వీళ్ళు పాడితేనే పాటలాగా ఉండేది, వాళ్ళే న్యాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లేదు కదా, కంపోజింగ్ ఈజీగా ఉంది, పాడేవాళ్ళు ఇప్పుడు చాలామంది పాడుతున్నారు, ఏమీ తెలియని వాళ్ళు కూడా పాడుతున్నారు. శృతి తాళం తెలిసిన ప్రతి వాళ్ళు పాడచ్చు ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న టెక్నాలజీ.